హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నేను ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు మా చేలో నాటు వేస్తున్నారు అండ్ ఎలా వేశారు ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. అండ్ అంతకంటే ముందు ఏంటంటే, గాలి ఎక్కువ రావటం వల్ల సో పంట పొలాల్లో ఉన్న వాళ్ళు అంటే కూలీలు ఏంటి అంటే, సో ఆ సౌండ్ అనేది మీకు వినిపించలేదు. బేస్ కొంచెం కొంచెం వినిపిస్తుంది అనమాట, గాలికి ఎక్కువ వినిపించలేదు. బట్ వాళ్ళు జగన్ సార్ని ఒక రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారనమాట, ఏంటి అంటే సార్ మాకు ఇలా పప్పు ఉప్పు రేట్లు పెరిగిపోతున్నాయి, సో గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ బట్ మాకు కూలి మాత్రం పెరగట్లేదు, 300 ఉంటుంది. బట్ అది కూడా మాకు బాగా దొరకాలంటే దొరకట్లేదు. ఏమవుతుంది అంటే, ఇలా మిషన్స్ అవన్నీ వచ్చేసరికి, నాట్లు వేసే యంత్రాలు అవన్నీ వచ్చేసరికి మాకు కూడా కూలి సరిగ్గా దొరకట్లేదు. బట్ ఇవి మాత్రం కాస్ట్ కట్టక తప్పడం లేదు. బట్ మాకు కొంచెం కూల్ రేట్లు పెంచండి అండ్ అలాగే డోక్రా మహిళలకు రుణమాఫీలు చేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు సార్. సో అలా చేస్తే నెక్స్ట్ టైం కూడా మేము మీకే సపోర్ట్గా ఉంటామని అంటున్నారు సార్. బట్ అందుకని చెప్పేసి మీరు కొంచెం అది ఒకటి చూసి, వాళ్ళు పాపం అడిగేవి ఏమైనా ఉంటే కొంచెం ప్రజల్లోకి వచ్చి వాళ్ళ బాధలు ఏంటో కనుక్కుంటే, సో నెక్స్ట్ టైం మీరు వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే బెటర్ ఏమోనని నాకు అనిపించింది, వాళ్ళ బాధ చూస్తుంటే. బట్ ఓకే సార్, అవి కూడా వాళ్ళ నోటితోనే మీరు విందురు. ఓకే, ఈ వీడియో మీ వరకు చేరితే సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. బట్ ఏంటంటే, వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, సో అందరూ కూడా మీకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. బట్ వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారని చెప్పేసి ఈరోజు అర్థమైంది. సో వీళ్ళే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా, రైతులు చాలామంది ఇలాగే బాధపడుతూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి మీరు వాళ్ళ బాధని అర్థం చేసుకుని, సో వాళ్ళకి అనేది కొంత హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అండ్ అలాగే చేసినందుకు మీకు హ్యాపీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం మీకు మన మా నారులో చూపించాను కదా, సో అది మొత్తం చేను మొత్తం ఇట్లా ఉన్న చేను మొత్తం నీట్గా దున్ని, సో దాంట్లో ఏం చేస్తారంటే నారు పీకి నాటేస్తారనమాట. సో ఇది మొత్తం చేను ఎంత నీట్గా దున్నారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూద్దరు ఓకేనా? మీకోసం ఇంత కష్టపడుతున్నాను, సో మీరు నా కోసం ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి. ఓకే, చూపిస్తాను ఇప్పుడు నేను క్లారిటీగా వెళ్తున్నాను చేను దగ్గరికి. బా చూపిస్తాను బా, అక్కడ ఫామ్లే ఉండలే. చేను దగ్గరికి వెళ్తున్నాను, నేను మీకు చూపిస్తాను మా చేను. అంటే దాన్ని ఏం చేస్తారంటే బాగా దుక్కు అనేది నీట్గా దున్నుతారనమాట. అంటే ఎలా అంటే, మెత్తగా దున్నేసి వాటర్ అండ్ మట్టి మొత్తం మిక్స్ అయిపోయి మెత్తగా దున్నేస్తారు, చూపిస్తాను ఇప్పుడు మీకు. సో దున్నేసిన తర్వాత దాన్ని 1 or 2 days అట్లా పెట్టి, నెక్స్ట్ థాట్ ఏం చేస్తారంటే, నార్ అనేది కొంచెం హైట్ అయింది కదా, మనం నేను చూపించినప్పుడు హైట్గా ఉంది, ఇప్పుడు ఇంకా హైట్ అయింది, సో దాన్ని పీకి నాట్ వేస్తారనమాట. సో నేను మీకు అది కూడా చూపిస్తాను, నాట్ ఎట్లా వేస్తారు అనేది, ఎలా పీకుతారు అనేది కూడా. హాయ్ హాయ్ గైస్, మా చేను అది వచ్చేసారా అదనమాట. సో మీకు ఇప్పుడు ఆ చేను చూపిస్తాను అక్కడ నేను. అండ్ మా చేనికి వాటర్ ఎలా వస్తాయంటే, ఇది ఇట్లా ఈ కాలంలో నుంచి వస్తాయి అనమాట, ఇది మొత్తం ఈ కాలంలో నుంచి వస్తాయి. అక్కడ చూసారా పెద్ద పాము ఉంది ఒకటి, అక్కడ పెద్ద పాము ఉంది. ఓకే, ఏం కాదు పాయ, ఇది మొత్తం మా చేనికి వాటర్ వెళ్తాయి అన్నమాట నీళ్ళు, ఈ మొత్తం ఇట్లా వచ్చి అది వచ్చేసి మా చేను దగ్గరికి వాటర్ ఇలా వెళ్తాయి అన్నమాట. వెళ్ళి అక్కడ కలిసి ఆల్రెడీ అక్కడ కూడా వాటర్ పడుతుంది చూసారా, మాకు అక్కడ ఆల్రెడీ షెడ్ కూడా ఉంది, ఆ షెడ్లో నుంచి వాటర్ పడుతుంది. అవి చేను తడుస్తుంది అన్నమాట, మొత్తం దుక్కుతున్నారు కదా. సో ఆహా, నేను బాగా ఒక నిమిషం అప్పుడే తీసుకు అప్పుడే ఆహా, ఇంకా ఆగా అక్కడ చూడు లాగుతున్నాడు అంట. పడ్డావాలి బాగా నీట్గా, అక్కడే ఉంటే కనిపిస్తున్నారా? అక్కడ నారిపీకినట్టు ఇయరా చెత్తవా?
ఇది నారు బీగుతున్నట్టు పెట్టి అది అట్లా నారు బీగుతారని. Come on, let's go. Come on, let's go. పడతాయిలే ఈసారి. ఓకే రేట్లు తగ్గేమను పోయినసారి పెద్దమ్మా వద్దా ఉప్పులు అవన్నీ తగ్గించమన్నావు కదా అవి బాగానే వెళ్ళి కూల్ రేటు పెంచమని చెప్పు. అది కూల్ రేటు పెంచి పిండి గట్లు తగ్గమంటే తగ్గిస్తారు అప్పుడు మా దగ్గర పెద్దమ్మ గంట 18 అలాంటి రాయి
జగల్ అంట ఫోన్ చేయమని చెప్పు, డాక్టర్ డబ్బులు అంట అది తెస్తే. ఓకే అండి, ఇంకేమన్నా కావాలా? రేట్లు ఏమన్నా తగ్గిమని రాకపోతే మర్చిపోయా. మళ్ళీ మిషన్లు వచ్చేసింది, మీకేం పని దొరకట్లేదని చెప్పండి, మిషన్లు ఆగమని చెప్పండి. మిషన్లు ఆపితే మాకు ఎక్కువ పని దొరికిద్ది, కొంచెం పని వాళ్ళకి అంతే. మిషన్లు వచ్చినాయని చెప్పండి. మిషన్లు వస్తే మళ్ళీ మీరు ఎట్లా బతుకుతారు? 4 రోజులు అయిపోతుంది నాట్లు మీకు. మిషన్లు చెప్పండి, మిషన్లు చదివితే మీకు మిషన్లు తీసేస్తే కొంచెం లాభం ఉండిద్దని చెప్పండి. అది మిషన్లు తీసేస్తే లాభం ఉండిద్ది అంట అని చెప్తే, అది మిషన్ లాపితే కొంచెం మీకు కూడా బెనిఫిట్ ఉండిద్ది అని చెప్పండి. మిషన్ లేకుండా ఉంటే మీకు కూడా కొంచెం లాభం ఉండిద్ది, మేము అన్ని కట్టగలుగుతామని చెప్పండి. పాటలు బాగున్నాయి పెద్దమ్మ, సిలి ఏ పాట పెద్దమ్మ? అదే అదే.
సునీత వదన కానీ సింగర్ అవ్వచ్చు కదా సునీత వదన నువ్వు. నిజంగానే భలే పాడుతుంది వదిన మాత్రం. పెద్దమా చక్ర పెద్దమా డా పాట పాడుతుందో పాటకు నువ్వు అందుకో డాన్స్. Bala bala.